फ्रेंड्स ग्रामर को संबंधी वीडियो मोबाइल की मुझे रावे मैनल सब्सक्रैब् पक्ने बेल क्ली फ्रेंड्स योजु स्पोकन इंग्ली भाग में ग्रामर अं कंपोजिशन एडजेक्टिव कंप्लीट ट्यूटोरियलकदा इंतजु वाट आर् कैंड आफ् एडजेक्टिव अंड हाउ टू कंपेर दम अंड हाउ टू फॉर्म दम अंटे विशेषणालु रकालु वाटिनि एला उपयोगिंचाली वाटिनि एला एर्पाटु चेसुकोवाली अने विषयाल गुरिंचि तेलुसुकुंदाम। लेट्स स्टार्ट अबाउट अड्जेक्टिव्स। एन अड्जेक्टिव इज ए वर्ड विच क्वालिफाइज ए नाउन। ఒక నామవాచకం యొక్క గుణమును గాని సంఖ్యను గాని రంగును గాని తెలియజేయు మాటను అడ్జెక్టివ్ విశేషణం అంటారు। హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్। ద మినిస్టర్ గేవ్ ఏ లాంగ్ అండ్ ఇంప్రెసివ్ స్పీచ్। అంటే ఇక్కడ ఆ మినిస్టర్ మనోహరమైన మాటలు ఎక్కువసేపు చెప్పారు అని అర్థం। అంటే ఆ మినిస్టర్ స్పీచ్ ఇక్కడ ఇంప్రెసివ్ గా ఉంది అండ్ లాంగ్ గా ఉంది। అంటే ఇక్కడ లాంగ్ అండ్ ఇంప్రెసివ్ అనేవి ఆ మినిస్టర్ యొక్క స్పీచ్ ని తెలియజేస్తున్నాయి। अभी एडजेक्टिव्स किंदके वस्ताई। नेक्स्ट एग्जांपल देर आर् फोर पर्सन्स इन द रूम। अंटे इकड़ नलुगुरु व्यक्तुलु रूम लो उन्नारु अनर्थम। एंतमंदी नलुगुरु नलुगुरु अने विषयानी पर्टिक्युलर गा तेलुसुकुंटुन्नाम काबट्टी इकड़ फोर अनेदी एडजेक्टिव किंदके वस्तुंदी। नेक्स्ट एग्जांपल ऐ सॉ ए वैट एलिफेंट इन द सर्कस। अंटे इकड़ नेनु सर्कस लो ओक तेल्लटी एनुगुनि चूसानु अनि अर्थम। ఏనుగును చూశాను కానీ ఆ ఏనుగు వైట్ కలర్ లో ఉన్నది। అంటే ఇక్కడ ఆ ఏనుగు ఏ కలర్ లో ఉన్నది తెలియజేస్తుంది వైట్। సో వైట్ అనేది అడ్జెక్టివ్ లో కిందకి వస్తుంది। ఈ విధంగా మనం ఒక సెంటెన్స్ లో అడ్జెక్టివ్ ని గుర్తించాలి। నెక్స్ట్ ఇప్పుడు కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం। అంటే విశేషణములు రకాలు। హియర్ ఆర్ టు కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్। ఇక్కడ రెండు రకాల అడ్జెక్టివ్స్ ఉన్నాయి। అవేమనగా ఒకటి డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్, రెండు లిమిటింగ్ అడ్జెక్టివ్స్। ఇప్పుడు ఫస్ట్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం। డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అనగా వాటిని అనుసరించి నామవాచకం యొక్క స్థితిని గాని గుణమును గాని తెలుపునది। ఫర్ ఎగ్జాంపుల్ ఏ లేమ్ బెగ్గర్ కేమ్ టు ద టెంపుల్। అంటే ఇక్కడ ఒక కుంటి బెగ్గర్ టెంపుల్ కి వచ్చారు। ఆ బెగ్గర్ ఎటువంటి వాడు తెలియజేసేది లేమ్। ఇక్కడ బెగ్గర్ అనేది నౌన్। ఆ నౌన్ యొక్క స్థితిని లేమ్ తెలియజేస్తుంది। సో లేమ్ అనేది ఇక్కడ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్। నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏ కూల్ బ్రీజ్ బ్లూ ఫ్రమ్ ద లేక్। అంటే ఇక్కడ ఆ చెరువు నుండి ఒక చల్లని గాలి వీస్తుంది అని అర్థం। ఆ గాలి ఎలా ఉంది, చల్లగా ఉంది। అంటే ఆ గాలి యొక్క స్థితిని తెలియజేస్తుంది కూల్। సో ఇక్కడ కూల్ అనేది మనకి డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్। నెక్స్ట్ దిస్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ ఆర్ ఆఫ్ ఫోర్ టైప్స్। డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ నాలుగు రకాలు। అవేవనగా అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, ప్రాపర్ అడ్జెక్టివ్స్, ఎపిథెట్ అడ్జెక్టివ్స్, ప్రాక్టికల్ అడ్జెక్టివ్స్, వీటి గురించి తెలుసుకుందాం। డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్లో ఫస్ట్ టైప్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ। అంటే క్వాలిటీని రిప్రజెంట్ చేసేవి అన్నీ కూడా దిస్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ కేటగిరీలోకి వస్తాయి। ఫర్ ఎగ్జాంపుల్ షేప్, షేప్ని రిప్రజెంట్ చేసేవి అన్నీ కూడా ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ కిందకి వస్తాయి। అంటే షేప్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ద రౌండ్, స్క్వేర్, సర్క్యులర్। నెక్స్ట్ సైజ్, సైజ్ని రిప్రజెంట్ చేసేవన్నీ కూడా ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ కిందకి వస్తాయి। ఎగ్జాంపుల్ లాంగ్, నారో, థిక్, థిన్। నెక్స్ట్ కలర్ని రిప్రజెంట్ చేసేవి అన్నీ కూడా ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ కిందకి వస్తాయి। ఎగ్జాంపుల్ రెడ్, బ్లూ, డార్క్, గ్రీన్, లైట్। నెక్స్ట్ టేస్ట్ని రిప్రజెంట్ చేసేవి అన్నీ కూడా ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ కిందకి వస్తాయి। ఎగ్జాంపుల్ స్వీట్, సోర్, బిట్టర్, పంజెంట్. అదేవిధంగా నెక్స్ట్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, బ్యాడ్, డర్టీ, ఎంప్టీ, వీక్. నెక్స్ట్ బిహేవియర్, బిహేవియర్ గురించి తెలియజేసేవన్నీ కూడా ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ కిందకు వస్తాయి। ఎగ్జాంపుల్ కైండ్, క్రూయల్, యాంగ్రీ, జెంటిల్. నెక్స్ట్ ఫీలింగ్, ఫీలింగ్ని రిప్రజెంట్ చేసేవన్నీ కూడా దీని కిందకు వస్తాయి। ఎగ్జాంపుల్ హార్డ్, కోల్డ్, స్మూత్, రఫ్. నెక్స్ట్ జనరల్ ఇంప్రెషన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లెజెంట్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్, గ్రేట్, నైస్, అట్రాక్టివ్. ఇవన్నీ కూడా ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ కిందకి వస్తాయి। ఇది డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్లో ఫస్ట్ టైప్. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్లో సెకండ్ వన్, ప్రాపర్ అడ్జెక్టివ్స్. ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్ బై యాడింగ్ సర్టెన్ సఫిక్సెస్ ఆర్ బై మేకింగ్ సమ్ ఇంటర్నల్ చేంజెస్.
ప్రాపర్ నౌన్స్కి కొన్ని ప్రత్యయాలు యాడ్ చేయడం ద్వారా కానీ లేదా వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా కానీ ప్రాపర్ అడ్జెక్టివ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్, బర్మీస్, చైనీస్, ఇంగ్లీష్. ఇక్కడ ఇండియా అనే పదానికి ఎన్ యాడ్ చేయడం ద్వారా ఇండియన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఇండియా అనేది ప్రాపర్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్కి ఎన్ యాడ్ చేయడం ద్వారా ఇండియన్ ప్రాపర్ అడ్జెక్టివ్గా ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడేవి అన్నీ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ యొక్క సెకండ్ టైప్, ప్రాపర్ అడ్జెక్టివ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ యొక్క థర్డ్ టైప్, సి, ఎపిథెట్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. ఏ నౌన్ ఫంక్షనింగ్ యాజ్ యాన్ అడ్జెక్టివ్ ఈజ్ కాల్డ్ యాన్ ఎపిథెట్ అడ్జెక్టివ్. ఒక నౌను అడ్జెక్టివ్గా పనిచేసినప్పుడు దానిని ఎపిథెట్ అడ్జెక్టివ్ అంటారు. ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ ట్రైన్, కాయిర్ ఫ్యాక్టరీ, మాస్టర్ కీ. ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనే నౌను అడ్జెక్టివ్గా కూడా పనిచేస్తుంది, దీనినే మనం ఎపిథెట్ అడ్జెక్టివ్ అంటాము. ఈ విధంగా ఫామ్ అయ్యేవన్నీ ఎపిథెట్ అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్లో లాస్ట్ టైపు, ఫోర్త్ వన్, పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. ప్రెజెంట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్స్ ఫంక్షనింగ్ యాజ్ అడ్జెక్టివ్స్ ఆర్ కాల్డ్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. జరుగుతున్న, జరిగిపోయిన అసమాపక క్రియలు అడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి. అటువంటివన్నీ కూడా పార్టిసిపల్ అడ్జెక్టివ్స్లోనికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్లీపింగ్ డాగ్, ఏ వూండెడ్ సోల్జర్, ఏ మూవింగ్ ట్రైన్, ఏ రన్నింగ్ స్ట్రీమ్. ఇవన్నీ కూడా జరుగుతున్న మరియు జరిగిపోయిన క్రియలు, ఇవన్నీ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. ఇవి డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ యొక్క ఫోర్ టైప్స్. నెక్స్ట్ మనం కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో సెకండ్ వన్, లిమిటింగ్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. లిమిటింగ్ అడ్జెక్టివ్స్ ఆర్ దోస్ దట్ లిమిట్ ద స్కోప్ ఆఫ్ ద నౌన్. అంటే నామవాచకం యొక్క పరిధిని పరిమితం చేసే అడ్జెక్టివ్స్ని లిమిటింగ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లత అండ్ దేవి ఆర్ ఇన్ ద సేమ్ క్లాస్. ఇక్కడ లత ఫోర్త్ క్లాస్లో ఉంది, దేవి ఫోర్త్ క్లాస్లో ఉంది అని చెప్పకుండా రెండింటిని కలిపి లత అండ్ దేవి ఆర్ ఇన్ ద సేమ్ క్లాస్ అని సింపుల్గా లిమిట్తో చెప్పేశాం. ఈ విధంగా నామవాచకం యొక్క పరిధిని పరిమితం చేసే అడ్జెక్టివ్స్ని లిమిటింగ్ అడ్జెక్టివ్స్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సుజాత బాట్ ఫోర్ శారీస్. నెక్స్ట్ వన్ దీస్ ఆర్ హర్ బుక్స్. ఈ విధంగా లిమిటింగ్ అడ్జెక్టివ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ దీస్ లిమిటింగ్ అడ్జెక్టివ్స్ ఆర్ ఆఫ్ త్రీ టైప్స్. లిమిటింగ్ అడ్జెక్టివ్స్ మూడు రకాలు, అవేమనగా ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్, ప్రొనామినల్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ లిమిటింగ్ అడ్జెక్టివ్స్లో ఫస్ట్ వన్, ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. నొక్కి చెప్పు విశేషణములను ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షీ సా ద సేమ్ ఫిల్మ్ ఫైవ్ టైమ్స్. ఇక్కడ ఆమె ఒకే సినిమాని ఐదు సార్లు చూసింది. ఒకే సినిమా అని నొక్కి చెప్పడానికి సేమ్ అనే పదాన్ని వాడాం, ఇది ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హీ సా ద యాక్సిడెంట్ విత్ హిస్ ఓన్ ఐస్. తన కళ్ళతో తాను చూశాను అని నొక్కి చెప్పడానికి ఇక్కడ ఓన్ అనే పదాన్ని వాడాము. సో ఇక్కడ ఓన్ అనేది ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. వీ మే టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో, దిస్ ఈస్ ద వెరీ మ్యాన్ హోమ్ వీ మే టెస్టర్డే. హియర్ ఈజ్ ఆల్సో వెరీ మ్యాన్ ఈజ్ ద ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. ఈ విధంగా ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మనం లిమిటింగ్ అడ్జెక్టివ్స్ యొక్క సెకండ్ టైప్, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. మొత్తమును సూచించు అడ్జెక్టివ్స్ను క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ, నో, మెనీ, మచ్, ఏ లిటిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ హార్డ్లీ ఎనీ మనీ. సెకండ్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ నో ఫ్రూట్స్ ఇన్ దట్ షాప్. ఇక్కడ ఆ షాప్లో ఎటువంటి ఫ్రూట్స్ లేవు అని చెప్పడానికి నో ఫ్రూట్స్ అనే పదాన్ని వాడాము. అంటే ఫ్రూట్స్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్నాము ఇక్కడ. సో నో అనే పదం క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ హ్యావ్ ఐ కమిటెడ్ మెనీ మిస్టేక్స్ ఇన్ ద ఎక్సర్సైజ్. నెక్స్ట్ వీ హ్యావెంట్ మచ్ టైమ్ టు డిస్కస్ ఇట్. ఫిఫ్త్ వన్ వీ హ్యావ్ గాట్ ఎ లిటిల్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్. ఈ విధంగా క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ హియర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ నోట్స్ టు నో. ఇప్పుడు ఈ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ నోట్, ఇక్కడ ఫ్యూ, లిటిల్ అను మాటలకు వ్యతిరేకార్థం వచ్చును. ఉదాహరణకి ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ మై పాకెట్ అంటే ఇక్కడ నా వద్ద కాయిన్స్ లేవు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లిటిల్ హోప్ ఆఫ్ గెట్టింగ్ ద పోస్ట్.
అంటే ఇక్కడ నాకు ఆ పోస్ట్ వస్తుందని ఎటువంటి ఆశ లేదు. ఈ విధంగా వ్యతిరేక అర్థం రావడానికి ఫ్యూ లిటిల్ అనే పదాలను వాడతాము. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ నోట్ ఏ ఫ్యూ ఏ లిటిల్ అను మాటలకు కొంత కొంచెం అంటే సమ్ ఆర్ సంథింగ్ అని అర్థం వచ్చినప్పుడు వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ ఫ్యూ కాయిన్స్ ఇన్ మై పాకెట్ దట్ మీన్స్ ఐ హ్యావ్ సమ్ కాయిన్స్ ఇన్ మై పాకెట్ అంటే ఇక్కడ నా వద్ద కొన్ని కాయిన్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పడానికి ఏ ఫ్యూ అనే పదాన్ని వాడాం. సో ఇది క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్లోనికి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ లిటిల్ హోప్ ఆఫ్ గెట్టింగ్ ద పోస్ట్ దట్ మీన్స్ ఐ హ్యావ్ సమ్ హోప్ ఆఫ్ గెట్టింగ్ ద పోస్ట్ అంటే ఇక్కడ నాకు ఆ పోస్ట్ రావడానికి కొంత అవకాశం మాత్రమే ఉంది అని చెప్పడానికి సమ్ అనే పదాన్ని వాడాము. సో ఇది క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. ఈ విధంగా కొంత కొంచెము అనే పదాన్ని రిప్రజెంట్ చేయడానికి క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అయిన ఏ ఫ్యూ ఏ లిటిల్ అనే పదాలను వాడతాము. నెక్స్ట్ నోట్ థర్డ్ వన్ ద ఫ్యూ ద లిటిల్ అను మాటలకు ఆ ఉన్నటువంటి అనగా దట్ ఆర్ సంథింగ్ అనే అర్థం వచ్చినప్పుడు వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్యూ కాయిన్స్ ఐ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఇన్ కంటిన్యూయింగ్ మై జర్నీ దట్ మీన్స్ దట్ మచ్ మనీ హెల్ప్డ్ మీ ఇన్ కంటిన్యూయింగ్ మై జర్నీ అనగా నా దగ్గర ఉన్నటువంటి ఆ కొన్ని కాయిన్స్ మాత్రమే నా జర్నీని కంటిన్యూ చేయడానికి ఉపయోగపడ్డాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద లిటిల్ హోప్ ఐ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఇన్ గెట్టింగ్ ద పోస్ట్ ఈ విధంగా మనం ఆ ఉన్నటువంటి అనే మాటలను వాడినప్పుడు క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అయిన ద ఫ్యూ ద లిటిల్ అనే పదాలను వాడతాము. నెక్స్ట్ మనం లిమిటింగ్ అడ్జెక్టివ్స్ యొక్క థర్డ్ టైప్ ప్రొనామినల్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రొనామినల్ అడ్జెక్టివ్స్ కిందకి ఏమేమి వస్తాయో తెలుసుకుందాం. మొదటిగా పొసెసివ్ అడ్జెక్టివ్స్ అనగా యొక్క అనే అర్థం వచ్చే పదాలు అన్నీ కూడా పొసెసివ్ అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ హర్ బుక్ దేర్ కార్ ఇట్స్ మౌత్. నెక్స్ట్ డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటే చూపించడానికి వాడే అడ్జెక్టివ్స్ అన్నీ ఈ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దట్ గర్ల్ దోస్ ఫ్రూట్స్ దిస్ షర్ట్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే పంచబడటకు ఉపయోగించే అడ్జెక్టివ్స్ అన్నీ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ బెంచ్ ఎవ్రీ విలేజ్ ఎయిదర్ సైడ్ నెయిదర్ ఆన్సర్ ఇక్కడ ఈచ్ ఎవ్రీ అన్న మాటలకు ఆల్ అనే అర్థం వచ్చును. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అనగా ప్రశ్నించడానికి వాడే అడ్జెక్టివ్స్ అన్నీ దీనిలోనికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆన్సర్స్ విచ్ క్వశ్చన్ హూస్ అడ్వైస్ హౌ మెనీ సీడ్స్ హౌ మచ్ సాల్ట్. నెక్స్ట్ రిలేటివ్ అడ్జెక్టివ్స్ అనగా ఎవరికైనా ఏదైనా సంబంధించిన విషయాల గురించి చర్చించేటప్పుడు ఉపయోగించే అడ్జెక్టివ్స్ అన్నీ ఈ రిలేటివ్ అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాన్ హూజ్ ల్యాండ్ వీ వాంటెడ్ టు బై ఈజ్ హియర్ అనగా మనం ఏ ల్యాండ్ అయితే కొనాలనుకున్నామో ఆ ల్యాండ్కి సంబంధించిన వ్యక్తి ఇతడే అనే అర్థం ఇక్కడ మనకి వస్తుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద గర్ల్ హూజ్ బుక్స్ వర్ స్టోలెన్ అనగా ఇదిగో ఈ అమ్మాయికి సంబంధించిన పుస్తకాలే దొంగిలించబడ్డాయి అని అర్థం. ఈ విధంగా ఎవరికి సంబంధించినవో చెప్పేటప్పుడు ఉపయోగించే అడ్జెక్టివ్స్ అన్నీ రిలేటివ్ అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. ఇవి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో లిమిటింగ్ అడ్జెక్టివ్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆర్ కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనగా విశేషణములు వాటి రూపముల గురించి తెలుసుకుందాం. ఒక అడ్జెక్టివ్ యొక్క తర తమ భేద రూపములను సూచించు మాటలను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ ఈజ్ ఏ షార్ట్ బాయ్. నెక్స్ట్ కుమార్ ఈజ్ షార్టర్ దాన్ సతీష్. థర్డ్ వన్ గోపాల్ ఈజ్ ద షార్టెస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ ఇచ్చిన వాక్యములలో సతీష్ కుమార్ గోపాల్ యొక్క షార్ట్నెస్ గురించి పోలిక చెప్పబడింది. ఫస్ట్ సెంటెన్స్లో సతీష్ అని పిల్లవాడు పొట్టివాడని చెప్పబడింది, అంతేకాని ఇతరుల పొట్టితనంతో పోలిక చెప్పబడలేదు. ఈ విధంగా తర తమ భేద రూపములను సూచించే మాటలను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు. డిగ్రీస్ ఆర్ ఆఫ్ త్రీ టైప్స్. ఈ డిగ్రీస్ మూడు రకాలు, అవేమనగా ఫస్ట్ వన్ పాజిటివ్ డిగ్రీ, రెండవది కంపారేటివ్ డిగ్రీ, థర్డ్ వన్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం.
ఫస్ట్ది పాజిటివ్ డిగ్రీ. దేనితోనూ పోలిక చెప్పకుండా యడ్జెక్టివ్ను వాడినప్పుడు దానిని పాజిటివ్ డిగ్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, సతీష్ ఈజ్ ఏ షార్ట్ బాయ్. ఈ వాక్యంలో సతీష్ని ఎవరితోనూ పోల్చలేదు, కేవలం షార్ట్ అనే అడ్జెక్టివ్ని వాడాము. దీనిని పాజిటివ్ డిగ్రీ అని అంటారు. నెక్స్ట్ రెండవది కంపారేటివ్ డిగ్రీ. ఇద్దరు వ్యక్తులను గురించి కానీ, రెండు వస్తువులను గురించి కానీ, రెండు గుణములను గురించి కానీ పోలిక చెప్పినప్పుడు దానిని కంపారేటివ్ డిగ్రీ అంటారు. ఇది సర్వసాధారణము, ధ్యాన్ చేత అనుసరించబడును. ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ ఈజ్ షార్టర్ దాన్ సతీష్. ఇచ్చిన ఉదాహరణలో సతీష్ కుమార్ల యొక్క పొట్టితనం గురించి పోలిక చెప్పబడింది. అది సూచించుటకు షార్టర్ దాన్ అన్నమాట వాడబడింది. అందువలన ఇద్దరు వ్యక్తులను గురించి కానీ, రెండు వస్తువులను గురించి కానీ, రెండు గుణములను గురించి కానీ పోలిక చెప్పినప్పుడు దానిని కంపారేటివ్ డిగ్రీ అంటారు. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇద్దరికంటే ఎక్కువ వ్యక్తులను గురించి కానీ, వస్తువులను గురించి కానీ, గుణములను గురించి కానీ పోలిక చెప్పినప్పుడు దానిని సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. దీనికి సర్వసాధారణముగా ముందు డెఫినెట్ ఆర్టికల్ ది ఉంటుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి, అది ఒక నోట్. అదేమిటంటే వీ గెట్ ద ప్రిపోజిషన్ ఆఫ్ ఆర్ అమాంగ్ ఇన్ ద సూపర్లేటివ్ ఫామ్. అనగా మనం సూపర్లేటివ్ ఫామ్ను ఉపయోగించినప్పుడు ఆఫ్ లేదా అమాంగ్ అనే పదాలు వాడవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద రోజ్ ఈజ్ ద లవ్లీయెస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్. ఇక్కడ లవ్లీయెస్ట్ అనే సూపర్లేటివ్ ఫామ్ని ఉపయోగించాము, దానికి ముందు ది డెఫినెట్ ఆర్టికల్ని వాడాము. అదేవిధంగా ఓఎఫ్ ఆఫ్ అనే పదాన్ని కూడా వాడాము. అదేవిధంగా ముందు చెప్పబడిన ఎగ్జాంపుల్ గోపాల్ ఈజ్ ద షార్టెస్ట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ ఈ ఉదాహరణలో ఇద్దరికంటే ఎక్కువ వ్యక్తుల యొక్క పొట్టితనం గురించి పోలిక చెప్పబడింది. అందువలన ఇద్దరికంటే ఎక్కువ వ్యక్తులను గురించి కానీ, వస్తువులను గురించి కానీ, గుణములను గురించి కానీ పోలిక చెప్పినప్పుడు దానిని సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. ఈ విధంగా ఇప్పటి వరకు మనం కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఫార్మేషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, దీనిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనగా ఇప్పుడు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని ఎలా ఫామ్ చేయాలో తెలుసుకుందాం. అందులో మొదటిది ఫస్ట్ వన్, ఒకే సిలబల్ గల అడ్జెక్టివ్ను అనగా ఉచ్చారణలో విరుపు గల అడ్జెక్టివ్ను పాజిటివ్ డిగ్రీలోని రూపమును మార్పు చేయనప్పుడు కంపారేటివ్ డిగ్రీలో ఈ ఆర్ చేర్చవలెను. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీలోనికి ఈ ఎస్టీ చేర్చవలెను. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఒకే సిలబల్ గల పదమైన టాల్, టాల్ అనే పాజిటివ్ డిగ్రీని కంపారేటివ్ డిగ్రీలోనికి మార్చినప్పుడు ఈఆర్ యాడ్ అయ్యి టాలర్ అనే పదం ఏర్పడుతుంది. నెక్స్ట్ దాన్ని సూపర్లేటివ్ డిగ్రీలోనికి మార్చినప్పుడు ఈఎస్టీ యాడ్ అయ్యి టాలెస్ట్ అనే పదం ఏర్పడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ స్వీట్ అనే వర్డ్ని తీసుకొని కంపారేటివ్ డిగ్రీలోనికి మార్చినప్పుడు స్వీటర్గా అవుతుంది. నెక్స్ట్ దాన్ని సూపర్లేటివ్లోకి మార్చినప్పుడు స్వీటెస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో నెక్స్ట్ది పాజిటివ్ డిగ్రీలో చివర ఈ ఉన్నప్పుడు దానిని కంపారేటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు ఆర్ను, సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు ఎస్టీను చేర్చవలను. ఫర్ ఎగ్జాంపుల్ వైట్, వైట్ అనే పదాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నప్పుడు చివర ఎండింగ్లో ఈ అనే ఎండ్ అవుతుంది. సో ఇలాంటి వాటికి మనము ఈ విధంగా చేయాలి. వైట్, వైట్ అనే పదానికి చివర ఆర్ యాడ్ చేయడం ద్వారా కంపారేటివ్ డిగ్రీ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వైట్ అనే దానికి ఎస్టీ చేర్చడం ద్వారా వైటెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ప్యూర్ అనే వర్డ్కి ఆర్ చేర్చడం ద్వారా కంపారేటివ్ డిగ్రీ ప్యూరర్, నెక్స్ట్ ఎస్టీ చేర్చడం ద్వారా సూపర్లేటివ్ డిగ్రీ ప్యూరెస్ట్ అని ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రేర్, రేరర్, రేరెస్ట్. నెక్స్ట్ అడ్జెక్టివ్కు చివర హల్లు కాన్సనెంట్ ఉండి దానికి ముందు షార్ట్ ఓవెల్ అచ్చు ఉన్న ఎడల చివర కాన్సనెంట్ రెండుగా అయ్యి కంపారేటివ్ డిగ్రీలో ఈఆర్ను, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీను చేర్చవలను. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, మనం హార్ట్ అనే పదాన్ని ఇక్కడ తీసుకున్నప్పుడు చివర టీ అనే కాన్సనెంట్తో ఎండ్ అవుతుంది, దానికి ముందు ఓవెల్ ఉంది. సో ఇది కంపారేటివ్ డిగ్రీలోనికి చేంజ్ అయ్యేటప్పుడు ఈఆర్ యాడ్ చేసి హాటర్, సూపర్లేటివ్ డిగ్రీలోనికి ట్రాన్స్ఫామ్ అయ్యేటప్పుడు ఈఎస్టీ యాడ్ చేసి హాటెస్ట్గా ఫామ్ అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఫ్యాట్, ఫ్యాటర్, ఫ్యాటెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్,
పాజిటివ్ డిగ్రీలో చివర వై ఉండి దాని ముందు హల్లు కాన్సనెంట్ ఉన్నప్పుడు వైని ఐ క్రింద మార్చి కంపారేటివ్ డిగ్రీలో ఈఆర్ను సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీను చేర్చగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ, ఈజీ అనే వర్డ్ని మనం తీసుకున్నప్పుడు చివర వై, దాని ముందు కాన్సనెంట్ ఈఎస్ ఉంది. సో ఇప్పుడు కంపారేటివ్ డిగ్రీలోనికి చేంజ్ అయ్యేటప్పుడు వై ఐ కింద మారి ఈఆర్ యాడ్ అవుతుంది. సో ఈజియర్గా ఫామ్ అవుతుంది. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీలోనికి కన్వర్ట్ అయ్యేటప్పుడు చివర ఐ యాడ్ అయ్యి ఈఎస్టీ కూడా యాడ్ అయ్యి ఈజియెస్ట్గా ఫామ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ హ్యాపీ, హ్యాపియర్ హ్యాపీయెస్ట్, డ్రై డ్రయ్యర్ డ్రయ్యెస్ట్. నెక్స్ట్ అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో చివర వై ఉండి దానికి ముందు అచ్చు ఓవెల్ ఉన్న ఎడల వై అనే అక్షరము ఐ క్రింద మారదు. మామూలుగా కంపారేటివ్ డిగ్రీలో ఈఆర్ను సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీను చేర్చవలెను. ఫర్ ఎగ్జాంపుల్ గే, గే అనే వర్డ్ని మనం తీసుకున్నప్పుడు చివర వై ఉంది, దానికి ముందు ఓవెల్ ఏ ఉంది. సో ఇక్కడ కంపారేటివ్ డిగ్రీలోనికి మారేటప్పుడు ఐ క్రింద మారదు, ఓన్లీ ఈఆర్ మాత్రమే యాడ్ చేస్తాం. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీలోనికి ఫామ్ అయ్యేటప్పుడు వై ఉన్నప్పటికీ ఐగా మారకుండా ఈఎస్టీ యాడ్ అయి గేయెస్ట్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గ్రే, గ్రేయర్ గ్రేయెస్ట్. నెక్స్ట్ రెండు సిలబల్స్ ఉచ్చారణలో విరుపులు గల కొన్ని ఎడ్జెక్టివ్స్కు, రెండు కన్నా ఎక్కువ సిలబల్స్ గల అన్ని ఎడ్జెక్టివ్స్కు కంపారేటివ్ డిగ్రీలో మోర్ను సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ను మాట ముందు చేర్చవలను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అనేది రెండు సిలబల్స్ గల పదము, అనగా బ్యూటీ ప్లస్ ఫుల్. ఆ విధంగా బ్యూటిఫుల్ అనే వర్డ్ని తీసుకున్నప్పుడు అది కంపారేటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు మోర్ అనే పదం ముందు యాడ్ అయ్యి మోర్ బ్యూటిఫుల్. సూపర్లేటివ్ డిగ్రీలోకి వచ్చినప్పుడు మోస్ట్ అనే వర్డ్ యాడ్ అయ్యి మోస్ట్ బ్యూటిఫుల్గా ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ ప్రాపర్, మోర్ ప్రాపర్, మోస్ట్ ప్రాపర్. నెక్స్ట్ వన్ హానెస్ట్, మోర్ ఆనెస్ట్, మోస్ట్ ఆనెస్ట్. వీ మే టేక్ అనదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. డిప్లొమాటిక్, మోర్ డిప్లొమాటిక్, మోస్ట్ డిప్లొమాటిక్. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. అనదర్ వన్ స్ప్లెండిడ్, మోర్ స్ప్లెండిడ్, మోస్ట్ స్ప్లెండిడ్. అనదర్ వన్ లెర్నడ్, మోర్ లెర్నడ్, మోస్ట్ లెర్నడ్. లైక్ వైజ్ వీ మే టేక్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఫ్రూట్ఫుల్, మోర్ ఫ్రూట్ఫుల్, మోస్ట్ ఫ్రూట్ఫుల్. ఫార్మేషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో నెక్స్ట్ వన్, దెర్ ఆర్ సర్టెన్ ఇర్రెగ్యులర్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ద కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్. కొన్ని అడ్జెక్టివ్స్ ఇర్రెగ్యులర్గా అనగా క్రమ పద్ధతి లేకుండగా కంపేర్ చేయబడును, పోల్చబడును. వాటిని శ్రద్ధగా పరిశీలించి కంఠస్థం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ డిగ్రీలోని గుడ్ ఆర్ వెల్ అనే వర్డ్ని తీసుకున్నప్పుడు కంపారేటివ్ డిగ్రీలోనికి బెటర్ అని వస్తుంది. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలోని బెస్ట్ అనే వర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ సెకండ్ వర్డ్ ఇల్ ఆర్ ఈవిల్, ఇట్ కెన్ చేంజ్ ఇన్ టు వర్స్ ఇన్ కంపారేటివ్ డిగ్రీ అండ్ ఇట్ కెన్ చేంజ్ ఇన్ టు వర్స్ట్ యాజ్ సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మచ్, మోర్, మోస్ట్. ఇంకా కొన్ని ఉదాహరణలు లేట్, లాటర్, లేటెస్ట్. నెక్స్ట్ అప్, అప్పర్, అప్ మోస్ట్. ంగా ఒక క్రమ పద్ధతి లేకుండా కొన్ని ఎడ్జెక్టివ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని ఫామ్ చేస్తాయి. మనం ఒక ముఖ్యమైన విషయాన్ని, ఒక నోట్ని గమనించాలి. అదేనగా కొన్ని మాటలకు కంపారేటివ్ డిగ్రీ ఉండదు, పాజిటివ్ డిగ్రీ మరియు సూపర్లేటివ్ డిగ్రీ మాత్రమే ఉండదు. ఎగ్జాంపుల్ నార్థన్, నార్థన్ అనే వర్డ్ని తీసుకున్నప్పుడు దానికి కంపారేటివ్ డిగ్రీ లేదు, ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీ నార్థన్ మోస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ టాప్, సూపర్లేటివ్ టాప్ మోస్ట్. టౌన్, నో కంపారేటివ్ డిగ్రీ, ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీ డౌన్ మోస్ట్. నెక్స్ట్ వన్ బాటమ్, నో కంపారేటివ్, ఓన్లీ సూపర్లేటివ్ బాటమ్ మోస్ట్. ఫార్మేషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో నెక్స్ట్ వన్, దేర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ విచ్ కెనాట్ బి గ్రేడెడ్, దే డు నాట్ యూజువల్లీ హ్యావ్ ఎనీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. కొన్ని అడ్జెక్టివ్స్ను క్రమంలో చెప్పలేము, వాటికి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్, సర్క్యులర్, పర్ఫెక్ట్, యూనిక్, ఎక్సలెంట్, ఎక్స్ట్రీమ్, ప్రిఫరబుల్, గోల్డెన్, మంత్లీ, యాన్యువల్, వీటన్నిటికీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉండవు. ఈ విధంగా మనం ఫార్మేషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకున్నాము.
నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని పదాలకు కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్ ఓల్డర్, ఫార్దర్ ఫర్దర్, ఫార్థెస్ట్ లేటర్ లేటెస్ట్, నెక్స్ట్ లెస్ లెస్సర్ ఫ్యూయర్, ఎనీ సమ్ మెనీ ఏ నీరెస్ట్ నెక్స్ట్, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఈ విధంగా ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా గ్రామర్ అండ్ కంపోజిషన్లో ఎగ్జెక్టివ్స్ గురించి కంప్లీట్ ట్యుటోరియల్ తెలుసుకున్నాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంగ్లీష్ వీడియోస్ మీ మొబైల్లోనికి ముందుగానే రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.